అమావాస్య రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నానని ప్రకటించాడు. ఇది చూసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇక ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దరిద్రం వదిలిపోయే రోజు చాలా దగ్గరలో ఉందని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి, మొదటి నుంచి చెప్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని. అప్పుడు ఏం చేశాడు, చెప్పులు చూపించాడు. మరి ఇప్పుడు ఆ చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా, లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్నారే వాళ్ళని కొడతాడా, లేదా తన జెండాని మోసే జన సైనికులు కొడతాడో ఒకసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకు తెలిసి ఈ దేశంలో ఒక పార్టీ పెట్టి పక్క ఓడి కోసం తాను పనిచేయటమే కాకుండా తన కార్యకర్తల్ని కూడా జెండా కూలీలుగా ప్రతి జెండాని మోయించే ఒకే ఒక నాయకుడు ఈయనే. అలాగే జైల్లో ఉన్న ఒక ఖైదీతో, ప్రజల డబ్బు దోచుకున్న ఒక దొంగతో ప్యాకేజీ తీసుకొని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎంత సిగ్గుచేటో ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. ఎందుకంటే నేనేమో బీజేపీలో పొత్తులో ఉన్నాను, ఎన్డీఏలో ఉన్నాను అంటాడు. అదే మోడీని హిందీలో అమ్మనాభూతులు తిట్టిన బాలకృష్ణ, అలాగే తెలుగులో అమ్మనాభూతులు పెట్టిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటాను అంటాడు. ఇంకో పక్కన తన తల్లిని తిట్టించిన లోకేష్కి తాను మద్దతు ఇస్తాను అంటాడు. ఇది ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నిజంగా ఇతనికి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం ఏ రోజైనా పోరాటం చేశాడా? కానీ ఈరోజు దొంగ కోసం, చంద్రబాబు నాయుడు కోసం నేను పోరాటం చేస్తున్నానని ప్రెస్ మీట్ పెడతాడు. ఇదే పోరాటం రాజమండ్రిలో 29 మందిని పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు చంపేసినప్పుడు ఎందుకు నువ్వు రాలేదు, ఎందుకు పోరాటం చేయలేదు? అదే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఏ విధంగా బూతులు తిట్టి కొట్టి హింసిస్తే మీ అన్న వచ్చినా నువ్వు రాలేదు, ఆ రోజు పోరాటం చేయలేదు. అరెస్ట్ చిరంజీవి గారిని అరెస్ట్ చేస్తే ఎందుకు మా అన్నని అరెస్ట్ చేస్తున్నారు, మా అన్న ఏం తప్పు చేశాడు అని ఆ రోజు నువ్వు నోరు తెరవలేదు. అలాగే కాపుల మీద అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు, ఎందుకు పోరాటం చేయలేదో ఒకసారి ఆలోచించండి. కేవలం చంద్రబాబు నాయుడు లాంటి ప్యాకేజీ ఇచ్చే వ్యక్తి కోసమే తాను పనిచేస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికే తాను బానిస బతుకు బతుకుతాను అని చెప్పి సిగ్గు లేకుండా మరోసారి ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు చూస్తుంటే ఇంకో కుట్రకోణం కూడా కనిపిస్తోంది. 48 గంటల ముందు బాలకృష్ణ గారు ఇదే చంద్రబాబు నాయుడు సీట్లో టీడీపీ ఆఫీస్లో కూర్చొని, టీడీపీ క్యాడర్కి నేనున్నాను, నేను మీకు ముందుండి నాయకత్వాన్ని వహించి టీడీపీ పార్టీని ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఇది జీర్ణం చేసుకోలేని చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కనీసం వాళ్ళ మీడియాలో ఎక్కడా కూడా ప్రచురించలేదు, దాని మీద ఎక్కడా కూడా డిబేట్ పెట్టలేదు. అంటే నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తాము అన్న ఆలోచనని కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా సహించదు, దాన్ని మొగ్గలోనే చంపేస్తుంది అనేదానికే నిదర్శనం ఈరోజు ప్రత్యేక ఫ్లైట్లో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పవన్ కళ్యాణ్ని ఏ విధంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తీసుకొచ్చి జైల్లో ములాఖతులు చేసుకొని మిలాఖతులతో ఈరోజు బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడు అంటే ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆనాడు హరికృష్ణ గారి దగ్గర నుంచి, మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ఈరోజు బాలకృష్ణ వరకు నందమూరి కుటుంబంలో ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ వారసత్వం గురించి ఆలోచన చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సహించదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మీరు చూస్తే జనసేన కార్యకర్తలు, నాయకులు, అలగా జనం, శంకర్ జాతి నా కొడుకులు అన్న బాలకృష్ణ గారిని ఒక పక్కన పెట్టుకొని తన తల్లిని తనని అనరాని మాటలని డిబేట్లు పెట్టి తమ అమ్మని కళ్ళనీళ్ళు పెట్టించినారు ఈ లోకేష్, అలాగే పచ్చపత్రికలు అన్నాడు. ఆ లోకేష్ని పక్కన పెట్టుకొని ఈరోజు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ జన సైనికులకు అర్థం కావట్లేదు మన పరిస్థితి ఏంటని. నిజంగా అన్ని పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈరోజు జన సైనికుల్ని చూసి సింపతి చూపిస్తున్నారు.
వీళ్ళు జన సైనికులు కాదు, జెండాలు మోసే కూలీలు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా వీళ్ళు మోస్తారు. కానీ ఆ కూలీ కూడా ప్యాకేజ్ రూపంలో పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, మాకేం రాలేదు, మేము ఎందుకు ఈ పార్టీలో ఉండాలి అని వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఆయన కోసం, ఆయన కోసం కష్టపడి పనిచేసి ప్రాణాలు పన్నంగా పెట్టిన ప్రతి కార్యకర్త, నాలాంటి ప్రతి నాయకుడు నాయకురాలు కూడా ఈరోజు జగనన్న జెండా జగనన్న అజెండాను మాత్రమే తలెత్తి గౌరవంగా గర్వంగా మోసే విధంగా చేశాడే తప్ప ఇంకో పార్టీ జెండాని మోయించని జగనన్న నాయకత్వానికి, ఆయన శక్తి సామర్థ్యాలకి, ఆయన యొక్క దమ్ము ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నా. నాయకుడు అంటే అది, ప్రజల కోసం పోరాడాలి, నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి గౌరవాన్ని కల్పించే విధంగా ఉండాలి. కానీ తన ప్యాకేజీ చూసుకొని ఒక దొంగ కోసం తనను నమ్మిన కార్యకర్తలందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలాంటి వాడికి అందుకే మేము ఓటేయలేదు, మాకు తెలిసినంత కూడా ఆ పార్టీ కార్యకర్తలకు తెలియలేదే అని చెప్పి వాళ్ళు ఈరోజు జాలి చూపిస్తున్నారు. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడిని వాళ్ళకి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దొంగతనంలో ఎవరికైనా వాటా ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఆ పార్టీల మిగతా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి చూడండి. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటే ఏంటో కూడా తెలియదు పవన్ కళ్యాణ్కి. ఎక్కడా చంద్రబాబు నాయుడు సంతకాలే పెట్టలేదు అంటాడు. సిఐడి చీఫ్ గారు క్లియర్ కట్గా 13 చోట్ల చంద్రబాబు నాయుడు డిజిటల్ సైన్ ఎక్కడ, ఆయనకు చదువు రాకపోతే సిఐడి ఆఫీస్కి వెళ్ళి కొంచెం భూతార్థం పెట్టుకొని ఎత్తికి చూసుకోమనండి కనిపించకపోతే. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది కానీ చంద్రబాబు నాయుడికి దాంతో సంబంధం లేదంట. మరి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడు, క్యాబినెట్లో జీవో ఇచ్చింది సీమెన్స్కి, మరి డిజైన్ టెక్ ఎక్కడి నుంచి వచ్చింది? సీమెన్ వాళ్ళకి డబ్బు లేకుండా, సీమెన్ వాళ్ళు డబ్బు పెట్టకుండా ప్రభుత్వ డబ్బుని బలవంతంగా ఏ విధంగా డిజైన్ టెక్ నువ్వు ఇప్పించావని అప్పుడున్న సిఎస్ అలాగే కృష్ణారావు గారు అలాగే ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు ఆ నోట్ ఫైల్లో క్లియర్గా సర్క్యులేషన్ ఫైల్లో రాసింది చూడలేదా? చదవటం రాదా పవన్ కళ్యాణ్? ఆ డబ్బుని ఎలా డిజైన్ టెక్ దోచేసి వేరే వేరే అకౌంట్లలో పంపించారో ఈడీ 4 మీద కేసులు పెట్టి డిజైన్ టెక్ ఆస్తుల్ని కూడా దాదాపుగా 34 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసిన విషయం నీకు తెలీదా అని అడుగుతున్నాను. అలాగే మొన్న ఐటీ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు అకౌంట్లలోకి ఎలా ఈ డబ్బులు వచ్చాయని, అది నీకు తెలీదా? బీజేపీలో పొత్తులో ఉన్నానంటవే, మరి అదే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న ఈడీ కేసులు పెట్టి ఈడీ అటాచ్మెంట్లు తీసుకొని ఐటీ నోటీసులు ఇస్తే బీజేపీ పొత్తులో ఉన్న నువ్వు అటు మోడీ గారినో ఇటు అమిత్ షా గారినో మాట్లాడి చంద్రబాబు నాయుడు పవిత్రుడు, తప్పు చేయలేదు, స్కిల్ స్కామ్ జరిగింది కానీ ఆయన చేయలేదని చెప్పి విడిపించచ్చు కదా. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి అక్రమంగా లోపల పెట్టాడు, దీంట్లో జగనన్నకి ఏం సంబంధం? తప్పు చేసింది చంద్రబాబు నాయుడు, ప్రజల డబ్బు దోచుకుంది చంద్రబాబు నాయుడు, దాని మీద కేసులు నోటీసులు ఇచ్చింది ఈడీ నోటీసులు ఇచ్చింది ఐటీ నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈరోజు అరెస్టులు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఈడీ వాళ్ళు. ఈరోజు ఈయనది సాక్ష్యాధారాలతో దొరికింది కాబట్టి ఇక్కడ సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని దీంట్లో కక్ష సాధింపచర్య ఎక్కడుందో ఒకసారి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి మాట్లాడే ముందు. నాకు తెలిసి ఈయనకు కూడా ఏమన్నా దాంట్లో ప్యాకేజీ వచ్చిందేమో, ఈయన కూడా అరెస్ట్ అవుతారని ఏమన్నా భయం వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా క్యాబినెట్లో ఉన్న మంత్రులను కూడా మోసం చేసి ఆయన సెపరేట్గా ఏ విధంగా ఈ డబ్బు దోచుకున్నాడు ఆ పార్టీలో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు మాట్లాడట్లా. అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు 13 సంతకాలు చేస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన 5 సంతకాలు పెట్టాడు, ఆయన ప్యాకేజ్ ఆయన తీసుకున్నాడు కాబట్టే ఈరోజు బయటపడటానికి ఆయన వాగుతున్నాడే తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ మహామహులంతా ఉన్నా ఎందుకు మాట్లాడలేదో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. ఎందుకంటే మాకేం పర్సనల్ గొడవలు లేదు, పర్సనల్ కోపతాపాలు లేదు అంటావు. ఒక్కసారి 2014లో నువ్వు మాట్లాడిన మాటలు వీడియోలు తెప్పించుకో. ఇదే తెలుగుదేశం పార్టీకి సిగ్గు మానం లజ్జ ఉందా? చంద్రబాబు నాయుడు లోకేష్
ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయి ప్రజల డబ్బులు దోచేశారని నువ్వే మాట్లాడావు. అదే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని తరిమి కొట్టాలని నువ్వే ప్రజలకు పిలుపునిచ్చావు. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పులు ప్రూఫ్లతో దొరికి అరెస్ట్ అయ్యి జైలుకు పోతే మాత్రం ఎందుకు గించుకుంటున్నావు? కాబట్టి నువ్వు సినిమాల్లో మాత్రమే హీరోవి, పాలిటిక్స్ లో సైడ్ క్యారెక్టర్ అయిపోయావు. నిజంగా చాలా సిగ్గుచేటు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాడు ఒక్కడు ఉండటము మా కళాకారులందరికీ కూడా అవమానంగా మేము భావిస్తున్నాం. అండ్ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఈ చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు మేము చిత్తూరు జిల్లా వాసులందరం కూడా అవమానపడుతున్నాం. ఎందుకంటే ఈ జిల్లాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఈ జిల్లా వాసులు అతన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కనీసం జిల్లాకు కాదు కదా, ఆయనకు ఓట్లేసిన కుప్పం వాళ్ళకు కూడా ఏమీ చేయకుండా, కానీ ఈ రాష్ట్రం మొత్తం దోచేసుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని ఇన్ని రోజులు విర్రవీగిన అతనికి తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిసిందన్నట్టుగా చేసిన తప్పులకి ఈరోజు అరెస్ట్ అయ్యాడే తప్ప ఇది అక్రమ కేసు కాదు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సింగిల్ గా అండ్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఒకటి మాట్లాడారు, మీరు సింగిల్ గా వస్తారా అంటే నేను సింగిల్ గా రావడానికి సినిమాని కాదు మనిషిని నేను పొత్తులతో వస్తాను. అంటే రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది, సింగం సింగిల్గా వస్తుంది పందులే గుంపులు గుంపులుగా వస్తాయని, అది పవన్ కళ్యాణ్ ఈరోజు ఒప్పుకున్నాడు.